కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. సర్వస్వం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ సాయి నాథుడి దివ్య కృప లభించాలని ఆశీర్వదిస్తూ, ఈరోజు థంబ్నైల్ మీరు చూశారు, ప్రధానంగా ప్రతి ఇంట్లో కూడా చీపురు కట్టలేని ఇండ్ అనేది, గృహం అనేది ఉండదండి. చాట లేని గృహాలు ఉండొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు చీపురు చాట రెండు ఉండకుండా ఉండేవి కాదు, రెండు మస్ట్గా ఉండేవి. సరే, చీపురు అంశానికి వచ్చినట్లయితే చీపురు కట్ట అనేది ప్రధానంగా మనం ఇంటిని శుభ్రం చేసుకోవటానికి ఉపయోగించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఇంటిని శుభ్రం చేసుకోవటానికి ఉపయోగిస్తున్న చీపురు కట్టని ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత కనపడుతున్నట్టుగా బయటకు పెట్టకూడదు ఆ చీపురు కట్టను. చీపురు కట్టని తలుపు చాటును పెట్టవలసి వస్తుంది. ఎందుకు అంటే, ప్రధానంగా మనం చూసినట్లయితే మన హిందూ సంప్రదాయం ప్రకారము ధూమవతి అమ్మ, ధూమవతి అమ్మ, ఆమె దరిద్రానికి అధినాయిక. ఆమె ఆమె యొక్క ఆయుధాలు ఏంటంటే చాట, చీపురు కట్ట. చీపురు కట్టను పట్టుకుని ఉంటుంది, ఒక చేత్తో చాటను పట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అంటే దరిద్రానికి అధినాయిక. మీరు ఎప్పుడైతే చీపురు కట్టను నిటారుగా పెట్టారో, అంటే హ్యాండిల్ ఏదైతే పట్టుకునేది ఉందో అది కిందకి పెట్టి ఆ కుంచె పైకి వచ్చేటట్టుగా పెట్టారో, ఆయుధాన్ని సూచిస్తుంది. అంటే అది దరిద్రానికి హేతు, అలా పెట్టకూడదు. ఆమె ఊడ్చేయటమే. అలా కాకుండా చీపురు కట్టను తల కిందలుగా కుంచెను కింద పెట్టి ఆ పట్టుకునే హ్యాండిల్ పీడ ఏదైతే ఉంటుందో అది పైకి వచ్చేటట్టు పెట్టినట్లయితే, దానివల్ల ఇంట్లో ఎటువంటి దరిద్రం అనేది పొడసోపకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే చీపురు కట్ట విషయం ఆ విధంగా చేసినట్లయితే. అంతేకాకుండా చాట కనుక ఉన్నట్లయితే చాటకు మీరు ఉత్తి చాటను అలా ఇంట్లో ఉంచకండి, అది మంచిది కాదు. ఎప్పుడు మీరు చాట కొనుక్కున్నా చాట కొన్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉంచండి. ఆ విధంగా చాటను ఉంచుకోవాలి. తప్పితే పసుపు కుంకుమ లేని చాటను మాత్రం ఉంచకండి. ఉంచినట్లయితే మరలా అది ధూమవతమ్మ యొక్క ఆయుధం కిందే మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చీపురు కట్టని మీరు శుభ్రం చేసుకున్న తర్వాత మరల కనపడేటట్టుగా పెట్టకూడదు. ఆ తర్వాత కాళ్ళతో చీపురు కట్టను తన్నకూడదు. చాలా మంది కాళ్ళతో తన్నేస్తారు, చీపురు కట్టను నెట్టేస్తారు. చాలా అది ఒక చెప్పాలంటే క్షమించరాని నేరమే అవుతుంది. ఏది మనం హిందూ సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి నమ్మేవారికి అది చెప్పడం జరుగుతుంది. అంటే ధూమవతి ఆమె అమ్మ, ధూమవతి సామాన్యమైనటువంటి పార్వతీదేవి యొక్క అవతారం. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అవతరించటం అనేది జరిగింది. ఆ కథలన్నీ మరలు చెప్పుకుందాం. కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఆ తల్లిని మనము అవహేళన చేసినట్లే, ఆ తల్లికి అవమానం చేసినట్లే. కాబట్టి పొరపాటును కూడా చాటను గాను చీపురు కట్టను కానీ కాలుతో తన్నటం కానీ ఇష్టం వచ్చినట్టు చేయటం కానీ అట్లా చేయకూడదు. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, జాగ్రత్తగా పక్కన పెట్టాలి. అలాగే ముఖ్యంగా ఇల్లు మొత్తం మీరు చీపురు కట్టతో ఊడ్చిన పూజా మందిరంలో మాత్రము మీరు పొరపాటును కూడా చీపురు కట్టతో మీ పూజా మందిరాన్ని ఊడ్చుకోకండి. మరి స్వామీజీ చీపురుతో ఊడ్చకపోతే ఎలా అంటే, ఒక వస్త్రముతో మీ పూజా మందిరం ఆ గది ఏదైతే ఉందో వస్త్రముతో శుభ్రం చేసుకోండి, కానీ చీపురు కట్టతో పూజా మందిరాన్ని ఊడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ నామస్మరణ చాలా ముఖ్యం. ఈ నామస్మరణ చేస్తూ ఇల్లు ఊడ్చి చూడండి ఎంత అద్భుతాన్ని ఇస్తుందో. ఓం ఢం టం, ఓం ఢం టం, శ్రీ సాయి వాయస వాహినే నమః. ఓం ఢం టం శ్రీ సాయి వాయస వాహినే నమః. ఓం ఢం టం శ్రీ సాయి వాయస వాహినే నమః. ఈ నామస్మరణ చేసుకుంటూ ఇల్లు ఊడిస్తే అద్భుతం. ఒకవేళ మొత్తం నామం మేము చెప్పుకోలేకపోతామేమో అనే భయం ఉంటే టం 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 అన్న నామస్మరణ మనసులో అనుకుంటూ ఇల్లు ఊడ్చుకోవచ్చు. లేదు ఢమ్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇది 100%. కాబట్టి ఎందుకంటే మన హిందూ సంప్రదాయాన్ని మనం గమనించినట్లయితే ప్రతి దానికి ఒక
రీజన్ అనేది ఉంది. వృత్తిగా ఏదో మన పెద్దవాళ్ళు పూర్వీకులు వీటిని అన్నింటినీ అవలంబించమని చెప్పలేదు మనకి. కాబట్టి వంట చేసేటప్పుడైనా, ఇల్లు ఊడ్చుకునేటప్పుడైనా, మనం ఏ పని చేసుకుంటున్నా భగవంతుడి నామస్మరణతో చేసుకున్నట్లయితే అది దిగ్విజయం కావటం ముమ్మాటికి సత్యం. కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్లయితే సర్వశుభాలు మీకు చేకూరటం, సర్వసంపదలు మీ గృహంలో ఉండటం అన్నది ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణ మస్తు. జై సాయినాథ్. సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.